మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నంది హిల్స్ లో బీఆర్ఎస్ కార్పొరేటర్ ముద్దా పవన్ హల్చల్ చేశారు. నంది హిల్స్ లో అర్ధరాత్రి వినాయక మండపం వద్దకు చేరుకొని నానా హంగామా సృష్టించారు. వినాయక మండపం వద్ద బీజేపీ ఫ్లెక్సీలను చించిపడేశారు. అంతేకాకుండా మండపంపైన ఉన్న వారిని కార్పొరేటర్ అతని అనుచరులు కూడా కింద పడేశారు. రోడ్లపై బీజేపీ జెండాలు ఫ్లెక్సీలు ఉండొద్దంటూ కార్యకర్తలకు హుకుం జారీ చేశారు. మండపం వద్ద ఉన్న బీజేపీ నాయకులను భయభ్రాంతులకు గురిచేసి పోలీసుల సమక్షంలో బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కార్పొరేటర్పై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానికులు డిమాండ్ చేశారు. అదే ముద్దపవన్ మనుషులు అక్కడ పందంకోడి నుంచి చింపుకోట వస్తున్నారు. ఇక్కడ లాస్ట్కి వచ్చి ఇక్కడ లాస్ట్కు రెండు ఫ్లెక్సీలు దింపి రోడ్డు మీద ఇట్లా తెచ్చిపోయారు. మేము చూడాలని మేము చూసినాం. చూసే ఎవర్రా అది దాన్ని మేము బెదిరియానికి పోతే తెచ్చగొట్టిండు. అది ముద్దపవన్ కింద పనిచేసే మనుషులు పిల్లలు ఇద్దరు అని చేతి చేసి మేము ఆన్ దాకా పోయినాం. అది పోతే పందంకోడి వెనక 30 మంది ఆ టైంలో ముద్దపవన్ ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడు, ఆడ ఉన్నాడు పందంకోడి కాడు. 30 మంది ఆయన ఎంబడి కారులు వేసుకొని ఆడ కూర్చొని తాగు కూడా తిని కూడా ఆడ కూర్చొని ఉన్నారు. నేనేం చేసినంటే కొద్దిగా ముందుకు పోయి 100 డైల్ చేసాను. 100 డైల్ చేసినాక మళ్ళా రిటర్న్ మేము ఈ మండపంకి వద్దామని వస్తుంటా ఏం చేసినంటే నా ఫోన్ తీసి వీడియో పెట్టాను. వీడియో పెట్టి వాళ్ళకు వీడియో ఇట్లా పెట్టే వరకు నేను చూసినాను.